దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ మూవీ విడుదల కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పటికే 2 సార్లు రిలీజ్ డేట్ని మార్చిన మేకర్స్ చివరిగా దసరా కానుకగా 2021 అక్టోబర్13 విడుదల చేస్తామని ప్రకటించారు. ఈసారి కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్కు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో అనుకున్న సమయానికి ట్రిపుల్ ఆర్ రావడం అసాధ్యమనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలతో రూపొందుతున్న సినిమా కాబట్టి గణతంత్ర దినోత్సవం సరైన తేదీ అని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ట్రిపుల్ ఆర్ సినిమాలో 2 పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి తారక్ చరణ్లపై షూట్ చేయాల్సిన ఫ్రెండ్షిప్ సాంగ్, మరొకటి చరణ్ ఆలియా భట్లపై చిత్రీకరించాల్సిన రొమాంటిక్ సాంగ్. జూన్ చివరి వారంలో తిరిగి షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా పెండింగ్ వర్క్ ఫినిష్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించిన 10 భాషల బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండే.